ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తోత్రములు. మీ పిల్లలుగా మీ సన్నిధిలో మీ మాటలు వినేటువంటి అవకాశం కలిగించినందుకే వందనములు స్తోత్రములు. ప్రియమైన తండ్రి, మీ పిల్లలుగా ఉండే భాగ్యాన్ని ఈ లోకములో కలిగించినందుకే వందనములు స్తోత్రములు. ఇంకనో ఈ మాటలు వినిచున్నవారు మీ పిల్లలుగా కాకుండా లోకస్తులుగా, మనుషులుగా, నరులుగా, నరమాత్రులుగా మీకు దూరంగా ఉంటే వారు మీ మాటలు విని మీకు దగ్గరై మీతో సహవాసం చేసి వారి జన్మను సార్థకం చేసుకునే అవకాశం కలిగించండి. ఈ టీవీ పరిచర్యను ఆశీర్వదించండి. టీవీ సముఖంగా ఎవరైతే మీ మాటలు వింటున్నారో తండ్రి, వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి, గొప్ప మార్పును వారికి అనుగ్రహించండి. ప్రతి కుటుంబము ఆశీర్వదించబడాలి. అది ఆత్మీయంగా మీ మాటలతో కూడిన ఆశీర్వాదమై ఉండాలని ప్రార్థిస్తూ, విన్న వారందరి క్షేమార్థమై ఈ మాటలు ఆశీర్వదించమని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకునుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మీకు అందరికీ కూడా క్రీస్తు ప్రభు నామంలో మరొకసారి వందనాలు తెలియచేస్తూ, మన సహవాసము ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు అనేటువంటి పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకోగలిగితే, తెసలోనికి రాసినటువంటి 2వ పత్రిక 3:14 చదువుకుందాం. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యం చేయకండి అంటున్నాడు. ఇదేం మాటది? ఎవరితో సాంగత్యం చేయకూడదని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి ఎంత స్పష్టంగా అక్కడ రాశాడో చూడండి. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడైనను అన్నాడు. అందుకని ఎవడైనను అన్నాడు. ఎవడైనా, అక్కడ కులం మతం ఏమీ లేదు, మావాడన్న ఫీలింగ్ అసలు ఏమీ లేదు. ఎవడైనను లోబడని ఎడలా, ఎవరు లోబడకపోతే వాడు అతనిని కనిపెట్టాలి. కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యం చేయకండి అంటున్నాడు. కనిపెట్టాలి అంటున్నాడు. ఏం చేయాలంట అంటే, ఇప్పుడు గ్రహించండి ప్రిలారా, నేను అందరినీ కనిపెట్టాలా వద్దా? మీరు కూడా నన్ను కనిపెట్టాలి. ఏంటి, మీరేం చేయాలి? నన్ను కనిపెట్టాలి. నేను ఏమైనా పక్షపాతం చూపిస్తున్నానా? పక్షపాత ధోరణితో ఏమైనా మాట్లాడుతున్నానా? ఒక కులం, ఎక్కువ కులం వారిని వాళ్ళని ఎక్కువగా చూసి తక్కువ కులం వారిని తక్కువగా చూస్తున్నానా? డబ్బున్న వారిని గౌరవిస్తున్నానా? డబ్బు లేని వారిని హీనపరుస్తున్నానా? మీరు నన్ను కనిపెట్టాలి, నేను దేవుని పిల్లలైన వారు అందరినీ కనిపెడుతూ ఉంటాను. అలాగే మనలో ఉన్న మనలో ఉన్నటువంటి సహోదరి సహోదరులు కూడా దేవుని ఆ మాటలకు, ఆ బోధకు లోబడకుండా వ్యతిరేకంగా లోకంలో బ్రతుకుతున్నాడేమో కనిపెట్టాల్సిన అవసరత ఉంది. ఒకరినొకరు హెచ్చరించుచు, ఒకరినొకరు బుద్ధి చెప్పుచు, ఒకరినొకరు మరి హెచ్చరించుకొనుచు, కృపాసహితముగా ఆయన వాక్యం మీలో నివసించాలని చెబుతున్నాడు కదా. ఖండించాలి అంటున్నాడు, బుద్ధి చెప్పాలి అంటున్నాడు. కనుక ఇదంతా ప్రేమతో కూడినదిగా ఉండాలి. ఇదంతా ప్రేమ ద్వారా ఉండాలి, కానీ కక్షతోనైనా, మిసతో కానీ, మరి పక్షపాత ధోరణితో మాత్రం ఇది జరగకూడదని కూడా చెప్పాడు. కాబట్టి మరి అలాగా ఎవరైనా సరే ఇలా నేర్చుకుంటున్నటువంటి ఈ బైబిల్ బోధకు విరుద్ధంగా ఎవరైనా నడుచుకుంటున్నారో లోబడకుండా వాళ్ళని కనిపెట్టి ఏం చేయాలి? కనిపెట్టి ఏం చేయాలి? సిగ్గుపడే విధంగా వాళ్ళతో సహవాసం చేయకూడదు. ఒకసారి హెచ్చరించాలి, అయినా వినలేదనుకో, వాళ్ళు సిగ్గుపడి మారే విధంగా వాళ్ళతో మాట్లాడడం మానేయాలి. అది కూడా ఉందా? ఇది మరి ఈ జ్ఞానం లేకపోతే చాలా మరి కొన్ని గొడవలు వస్తాయి, దెబ్బలాట్లు వస్తాయి. కనుక ఇక్కడ జ్ఞానంతో మసులుకోవాలి. మీలో మందికి చాలామందికి ఈ కొన్ని తెలుస్తున్నాయి, ఆ తెలిసిన పెట్టుకొని ఆశలు పెట్టుకొని ఏలాడుతున్నారు. ఇక్కడ చూస్తున్నాడు అలా కనిపెట్టాలి వారితో నేను చెబుతున్నాడు. అయినను అతన్ని శత్రువుగా, తర్వాత వచ్చిన కూడా ఇంపార్టెంట్ బాగుంటుంది చూడండి, శత్రువుగా భావించక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి అని దేవుడే చెబుతున్నాడు. బుద్ధి చెప్పండి అంటే గొడవ ఆడేసుకుంటారు.
ఇంకెందుకు ఒక్కొక్కసారి నా మీదకి వచ్చేస్తున్నారు గొడవకి, ఏం చెప్పలేను. ఎక్కడైనా మంచితనం అనేది ఏ మూలన్నా ఉంటే దేవుని మాటలు ఎంతో కాలం నుంచి వింటున్నాం కదా, ఆ వింటున్నటువంటి ఆ హృదయంలో దేవుని మాట అనేది ఉంటే ఏంటండి అన్నయ్య గారు ఇలా అన్నారు, లేకపోతే ఫలానా ఆయన ఇలా అన్నాడు, లేదా ఫలానా ఆమె ఇలా అంది అని చెప్పి అడిగి తెలుసుకొని సమాధాన పట్టడంలో తప్పు లేదు. కానీ దెబ్బలాటకి వెళ్ళినట్టుగా మాత్రం ఎప్పుడు కూడా దెబ్బలాడినట్టుగా లేకపోతే మొహం మార్చేసుకొని అలా మాట్లాడటం అనేది సహోదరుల లక్షణం కాదు. అలా మాట్లాడితే లోపల దూరింది దయ్యమని వెంటనే గ్రహించాలి. వాళ్ళతో సమాధానం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చిచ్చుపెట్టేస్తారు సంఘానికి, దేవుని కుటుంబానికే తగలబెట్టేస్తారు, సంఘాన్ని పాడు చేసేస్తారు. పాడైపోయాక కానీ వాళ్ళు చేసిన తప్పు ఇప్పుడు కూడా అర్థమవుతుంది, నరకానికి వెళ్ళక కూడా వెళ్ళక కానీ తెలియదు వాళ్ళకి, అంత ప్రమాదం ఉంది. కనుక ఎప్పుడైనా అలాంటి మనసు కనుక మీలోకి వస్తే చక్కగా అన్నయ్య గారు చెప్తున్నారు కదా ఏదైనా ఇబ్బంది ఉంటే వచ్చి చెప్పమని అని ఆలోచించి తెచ్చుకొని రండి కాసంత. అంతేగాని సంఘంలో ఉన్న సమాధానాన్ని పాడు చేస్తే కనుక సహించను సహించను పొమ్మంటాను, ఏం సందేహించను పొమ్మంటాను, మొత్తానికి సంఘంలో ఉండి బయటికి పొమ్మంటాను. ఒకలా ఎంతమందిని పొమ్మంటారని అనొచ్చు, ఎంతమందినైనా పొమ్మంటాను, ఇద్దరుంటే ఇద్దరిగా చెప్తాను, ముగ్గురుంటే ముగ్గురిగా చెప్తాను, 10 మంది ఉంటే 10 మందిగా చెప్తాను. ఎందుకో తెలుసా, దేవుని కొరకు వచ్చేవారు లోబడతారు, వింటారు, ఏదైనా చేస్తారు దేవుని కొరకు, కాకుండా వేరు వేరు విషయాల్లో వచ్చేవారు వాళ్ళకి ఏదైనా పని ఉంటే ఎంత చెప్పినా రమ్మని బ్రతిమల్ని రారు. అది విషయం మీకు తెలుసు బాగా. వస్తారా, వస్తారా చెప్పండి, ఈరోజు లేరు కదా, వాళ్ళకి పని ఉంటే వాళ్ళకి ఈ దీనికంటే ఏది ఎక్కువ అనిపిస్తుంది దానికే పోతారు, రమ్మంటే వస్తారా, రారు. అంచేత దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఎంత చెప్పినా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకే సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ అబద్ధాన్ని నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అన్నారు. సత్యాన్ని నమ్మరట, ఏం ఆశ ఉంది, దేని మీద ఆశ ఉంది, దుర్నీతి అంటే ఆశ అంటే ఏదో రకంగా సంపాదించేయాలి. దుర్నీతి అంటే ఏంటి, ఏదో రకంగా సంపాదించాలి, సుఖపడాలి, నేనే సుఖపడాలి. కనుక ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితిగా పరిణమిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:24 సహోదరులారా, మంచి మాటలు చూడండి, నేను లాస్ట్గా మనం ఎవరితో సహవాసం చేయాలో చెబుతున్నాను. ఇప్పుడు ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఎంత మంచి మాట చూసారా, ఎంత మంచి మాట, ఎంత గొప్ప మాటో దేవుడు మనకిస్తున్నటువంటి సలహా. మన స్థితిని మర్చిపోకూడదని దేవుడు చెబుతున్నాడు. మన స్థితిని మనం మర్చిపోకూడదు పిల్లరా. లోకములో అధికారాలు ఉన్నాయి, వాటికి మనం లోబడాలి. అలాగే లోకంలో పరిస్థితులు ఉన్నాయి, వాటిని మనం గౌరవించాలి. సాంప్రదాయాలను మనము గౌరవించాల్సిన అవసరం ఉంది, వాటిని అనుసరించకపోయినా. సమాజంలో కొన్ని పరిస్థితులు మనం గౌరవించాల్సి ఉంది. వాళ్ళందరూ ఎడం పక్కన వెళ్తున్నారు, నేను కుడి పక్కన వెళ్తానంటే యాక్సిడెంట్ అయిపోతావు. మరి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, అది క్రమంగా నడుచుకోమని దేవుడు చెప్తున్నాడు. వాస్తని చెప్పి వ్యతిరేకంగా వెళ్ళమని, రోడ్డుకి అడ్డంగా వెళ్ళమని చెప్పట్లేదు కదా. వాస్తు అంటే ఏంటో తెలుసండి, క్రమం. వాస్తులో ఏముందో తెలిసే క్రమం ఉంది, క్రమాన్ని ఇప్పుడు ఆ వాస్తుని నమ్మేవారు దాన్ని వాస్తు అంటారు, మనమేమో క్రమం అంటాం. ఆ క్రమంలో కట్టుకుంటే నీళ్ళన్నీ పల్లానికి పోవాలి, మురుగు నీరు అంతా ఏం చేయాలి, పల్లానికి వెళ్ళాలి. అంటే అది ఊరికి బయటికి, ఊరు బయటికి పోవాలంటే అందరూ క్రమ పద్ధతిలో కట్టుకోవాలి. నా ఇష్టం, నేను తూర్పు కట్టేస్తాను, నేను పడమట కట్టేస్తాను, డ్రైనేజ్ అంటే ఎలా వెళ్తుంది వాటరు, అర్థమైంది మీకు. కనుక వాస్తు అంటే క్రమం, పద్ధతి, ప్రతి ఇంటికి ఒక పద్ధతి. కనుక ఇవన్నీ ఒక మూలకం ఉన్నాయనుకోండి, ఆ డ్రైనేజీలన్నీ కలిసి చివరికి ఊరు బయటికి వెళ్ళిపోతాయి. అంటే మురుగు అనేది ఊరు బయటికి వెళ్ళాలంటే అన్నీ కూడా క్రమ పద్ధతిలో ఒకే దిశలో వాటర్ అనేది వెళ్తే అలా వెళ్తుంది, ఊరు శుభ్రంగా ఉంటుంది.
లేదు మొత్తం ఊరంతా మురుగుండలతో డ్రైనేజీలతో నిండిపోద్ది, అవునా కదా? వాస్తు లేకపోతే, అంటే క్రమం లేకపోతే. కనుక క్రమం ఉండాలి, కానీ వాస్తు అనేటువంటి గుడ్డి నమ్మకాన్ని, వ్యతిరేకమైనటువంటి నమ్మకాన్ని, దైవ వ్యతిరేకమైనటువంటి నమ్మకాన్ని ఉండకూడదు. అందుకనే దేవుడు చెబుతున్నాడు, సహోదరులారా, ప్రతి మనుషుడు అన్నాడు, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో, డబ్బు లేదు పేదవాడుగానో, పేదవాడుగానే దేవుని మయపరచు, దేవునితో సహవాసం చేయి. దేవునితో సహవాసం కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యం. ఏ స్థితిలో ఉంటే పాపంలోనే ఉండి పాపంతో సహవాసం చేయమనా, పాపలో ఉండి సహవాసం చేయమనా? పిలువబడ్డావు పాపములో నుండి, చీకటిలో నుండి వెలుగులోకి, పాపములో నుండి పవిత్రతలోకి పిలువబడ్డావు. పిలువబడినటువంటి మనము ఏ స్థితిలో పిలువబడ్డాము? డబ్బుంటేనే సంఘంలో విలువ ఉంటుంది అలాంటి మాటలు, అలాంటి కాదు పరిస్థితి, కాదు కులాన్ని బట్టి విలువ ఉంటుంది అనే స్థితి కాకుండా, ఏ స్థితిలో నీవు పిలువబడ్డావో లోకరీత్యా ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి అని చెబుతున్నాడు. ఇంకా యోహాను రాసిన మొదటి పత్రిక 3:3 మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అక్కడ దేవునితో సహవాసం కలిగి ఉండాలని చెప్పినటువంటి పౌలు గారు, ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను గారు మరొక మెట్టు ముందుకేశాడు, ఒక ముందుకు అడిగేసి అక్కడేం చెప్తున్నాడంటే, మన సహవాసం అయితే ఎవరితో ఉన్నది? తండ్రితో కూడాను, పరలోకపు తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన, ఎంత స్పష్టంగా చెప్పాడు, ఎవరు ఆయనే, ఈయన ఆయన అయితే విడివిడిగా ఎందుకు చెప్తాడు? కనీసం తెలుగు గ్రామర్ తెలీదు, కలిపి అత్తడు. దేవుడేమో విడివిడిగా చెప్తుంటే వీడే కలిపేసాడు, వీడిష్టం, మనుషులు ఇష్టం, తెలీదు, చదువు తక్కువ కదా, తెలీదు, గ్రామర్ తెలీదు, ఆయన ఈయనకు వచ్చేసాడు అంటున్నాడు. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు, మన సహవాసం ఎవరితో ఉంది? ఇద్దరితో ఉందని చెప్తున్నాడు. అంటే తండ్రి పరలోకములో ఉన్నాడు, ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కుమారుడు శరీరం దాల్చి వచ్చాడు, తండ్రి భూమి మీదకి రాలే. అపొస్తలుల కార్యాలు 2:42 వీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అప్పుడు వాక్యం ఏమో, పేతురు గారు వాక్యం చెప్పారు, 1వ శతాబ్దంలో ప్రారంభ సంఘము ఏర్పడింది. పేతురు గారు ఒక గొప్ప ప్రసంగం చేశారు, ఆ ప్రసంగానికి ఆ రోజు ఎంతమంది, 3,000 మారారు. అలా మారిన వారందరూ ఏం చేశారు, వీరంతా ఎలా ఉన్నారు? అపోస్తులుల బోధ, 2వది అపోస్తులుల సహవాసము, ఆ తర్వాత రొట్టె విరుచుట అంటే ప్రభు బల్ల, ఆ తర్వాత ప్రార్థన చేయుట ఎందు ఎడతగక ఉండిరి. అంటే ఇప్పుడు మనం ఎవరితో సహవాసం చేయాలి? తండ్రితో కూడా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను, ఇంకా అపోస్తులుల సహవాసం చేయాలి. అంటే అపోస్తులుల బోధ ఎవరైతే అనుసరిస్తున్నారో, అపోస్తులుల బోధ ఏ బోధ? బైబిల్లో ఉన్న క్రీస్తు బోధ, మనుషులకు చెప్పేవి కాదు, దేవుడు చెప్పిన బోధ. ఈ బోధ ప్రకారంగా అనుసరించి ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళతో మనం సహవాసం చెయ్యాలి. రైట్. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:22 యవనుడైనటువంటి తిమోతికి పౌలు సలహా ఇస్తూ ఏమంటున్నాడంటే, పారిపో యవనేచ్ఛలు. అంటే వయసులో ఉండేటువంటి అందరికీ, యవనస్తులకే కాదు, అందరికీ లోకంలో ఎన్నో కోరికలు అండి, వాటి నుండి పారిపో, యవనేచ్ఛల నుండి పారిపోమ్ము అని ఏం సలహా ఇచ్చాడు? పవిత్ర హృదయులై, పవిత్ర హృదయులై, హృదయం ఎలా ఉండాలి? పవిత్ర హృదయులై, పవిత్ర హృదయాలు కలిగిన వారితో మనం సహవాసం ఉండేట్టు చూసుకోవాలి. పవిత్ర హృదయులై అని 2వ మాట ఏమన్నాడు? ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా, అంటే సహవాసం అన్నమాట. మన సహవాసం ఎవరితో ఉండాలి? ప్రార్థించేవారితో కూడా. ఏమేమి అంటే, ఏమేమి వెంటాడాలో, ఏమేమి వెతకాలో, వేటిని కలిగి ఉండాలో చెబుతున్నాడు. మొదట నీతిని, విశ్వాసము, నీతి విశ్వాసము. నీతి అంటే దేవుని మాటను అనుసరించి నడవటం, విశ్వాసం అంటే దేవుని నమ్మటం, దేవుని మాటను నమ్మటం, కనిపించని దేవుడు, కనిపించని పరలోకముందని నమ్మటం విశ్వాసము. ఇంకా ప్రేమ, ఆ తర్వాత
ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటమే ప్రేమ. ప్రేమ ఇంకా మూడవది సమాధానము. అంటే అంద ఇవన్నీ ఉంటే పిల్లరా, ఈ మొదట మూడు పవిత్రత ఇంకా నీతి విశ్వాసము ఉంటే ఏమవుతాయి? సమాధానం ఉంటుంది. సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డల మధ్య, సహవాసం చేసేవారి మధ్య, ప్రార్థించే ప్రార్థన సహవాసము కలిగిన వారి మధ్య ఉండవలసినది ఏంటి? సమాధానం. సమాధానం లేకుండా ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడు. కనుక సమాధానం చాలా ప్రాముఖ్యమైనది. ఇద్దరు కలిసి ఏకీభవించి దేనిని ఈ లోకంలో అడుగుతారో అది పరలోకపు తండ్రి వల్ల మీకు దొరుకుతుందని యేసుప్రభు వారు చెప్పారు. కనుక ప్రార్థన చేయడానికి, సహవాసం చేయడానికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, మొట్టమొదట పవిత్రత, ఆ తర్వాత నీతి, ఆ తర్వాత విశ్వాసము, ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత సమాధానము. కనుక అందుకే సాధ్యమైతే అందరితో కూడా, సమస్త మనుషులతో కూడా సమాధానంగా ఉండమని దేవుడు చెబుతున్నాడు. కనుక అసమాధానంగా ఉన్నప్పుడు మాత్రమే మన సహవాసము తండ్రితో, ఆయన తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంటుంది అని మనం నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడే మనందరికీ సమాధానమిచ్చి ఆయనతోనూ, ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ, అలాగునే ఆయన వాక్యమును సరిగా విశ్వసించి వెంబడించే పిల్లలతోనూ మన సహవాసమున్నట్లు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు. మీ మాటలు వినే అవకాశం కల్పించారు తండ్రి, వందనములు స్తోత్రములు. ఈ లోకంలో మేము, మాకు తెలిసింది, మేము ఎరిగింది, మేము నమ్మింది నిజమని మేము అనుకున్నా, ఒకనొక రోజున తీర్పు దిన ముందు మీ న్యాయపీఠం ఎదుట నిలబడాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మీ వాక్యములో ఉన్నది మేము అనుసరించకపోతే శిక్ష తప్పదు అనే వాస్తవాన్ని గ్రహించాం. మా సహవాసము మీతోనూ, మీ కుమారుడైన క్రీస్తుతోనూ, ఆ తండ్రి మీ మాటలు ఎవరైతే అనుసరించి నడుస్తున్నారో వారితోనూ ఉండాలని మేము నేర్చుకున్నాం. అలాగూ మంచివారితో సహవాసం చేసి, జ్ఞానులతో సహవాసం చేసి, ప్రేమించేవారితో సహవాసం చేసి, విశ్వాసులతో సహవాసం చేసి, ప్రార్థించేవారితో సహవాసం కలిగి ఉండి మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డలుగా చేయమని కోరుతూ తండ్రి ఈ సహవాసమును అభివృద్ధిపరచమని అపొస్తలుల బోధ, సహవాసము రొట్టె విరుచుట, ప్రార్థన చేయుటి యందు మా సహవాసము ఎడతెగకు ఉండేటట్లుగా ఆశీర్వదించమని కోరుతూ ఈ మాటలు విన్నవారందరి జీవితాల్లో కూడా మీతో మంచి సహవాసము కలిగి ఉండేటట్లుగా ఆశీర్వదించమని కోరుతూ ఆ విధంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావములు మీరే ఆరోపించుకోవలసిందని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.